హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వశిష్ట సిస్టర్స్. జీడిమెట్ల ఏరియాలో జరిగే రెండో జాతర కట్టమైసమ్మ జాతర. సూరారం దగ్గర కట్టమైసమ్మ గుడిలో ప్రతి సంవత్సరం ఈ జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13 నుంచి 5 రోజుల పాటు ఈ జాతర నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం జాతర బాగా నిర్వహించారు. గుడి ముందు అమ్మవారిని ప్రతిష్ఠించి పూజ నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి జనం దండోపదండాలుగా వచ్చారు. అమ్మవారి విగ్రహం చూడండి, ఎంత శోభాయమానంగా ఉందో. తీర్థం సమయంలోనే కాకుండా మిగతా సమయంలో కూడా ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శించుకుని తమ కోరికలు కోరుకుంటారు. కోరిక తీరిన వెంటనే అమ్మవారికి మొక్కుబడులు కూడా తీర్చుకుంటారు. కొత్తగా వాహనములు కొనుక్కున్న వారు కూడా వాహన పూజ ఇక్కడే నిర్వహించుకుంటారు. జాతర సమయంలోనే కాకుండా మిగతా సందర్భాల్లో కూడా ఈ గుడి అస్సలు ఖాళీ ఉండదు. ఆదివారం అయితే చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే భక్తులు తమ మొక్కుబడులను ఆదివారం నాడే తీర్చుకుంటారు. భక్తులు అమ్మవారికి జాతర టైంలో బోనాలు సమర్పించుకుంటారు. ఇక జాతర సందడిని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ ఉన్న షాప్స్, తినుబండరాలు, పిల్లల బొమ్మలు, అంతేకాకుండా జెయింట్ విల్ పిల్లల్ని ఎంతగానో ఆకర్షించాయి. ఈ జాతరని మీరు కూడా చూసి తరిస్తారని ఆశిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా చూసి తరించండి.
ఈ వీడియో చూస్తుంటే మీరు కూడా జాతరలో తిరుగుతున్నట్టే ఉంది కదండి. దగ్గరలో ఉన్నవాళ్ళు ఈసారి మిస్ అయితే ఫీల్ అవ్వకుండా వచ్చే సంవత్సరం తప్పకుండా జాతరకు వెళ్ళి ఆనందించండి. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.